అక్విజిషన్ అమెరికన్ కాలేజ్ అక్విజిషన్ అనేది అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీటన్నిటికంటే కూడా చాలా గొప్ప ఆర్గనైజేషన్. అయితే 2018 మార్చి 6వ తేదీన అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ వారు డయాబెటీస్ టైప్ 2 నాన్ ప్రెగ్నెంట్కి సంబంధించిన న్యూ గైడ్లైన్స్ ని విడుదల చేశారు. ఇందులో వాళ్ళు 4 రకాల గైడ్లైన్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అది మొదటిది ఏంటంటే, డయాబెటీస్ ట్రీట్ చేసినప్పుడు పేషెంట్ని పర్సనలైజ్ ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళకి రిస్క్స్ని ఈ డయాబెటీస్ మెడిసిన్ వాడడం వల్ల కలిగేటువంటి ప్రమాదాల గురించి వాళ్ళకి వివరించాలి. 2వది, డయాబెటీస్ మెడిసిన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఆ మెడికేషన్ అనేది 7-8% గోల్ ఆధారంగా చేసుకొని చేయాలి. కానీ పాత గైడ్లైన్స్ ప్రకారం 6-6.5 HbA1c ఉంటే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన న్యూ గైడ్లైన్స్ ప్రకారం 7-8 HbA1c ఉంటే వాళ్ళు మెడిసిన్ ఆఫ్ చేయాలి, లేదా మెడిసిన్ ట్యాపర్ చేయాలి. 7-8% అంటే 250 mg పర్ డెసిలీటర్, 14 mmol పర్ లీటర్. అంటే 250 mg ఉన్నంత వరకు వాళ్ళు మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పాత గైడ్లైన్ ప్రకారం 120-130-150 దాటితే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్, ప్రీ డయాబెటిక్ మందులు వాడేవారు. కానీ ఇప్పుడు వాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 3వ గైడ్లైన్ ఏం చెప్తుందంటే, మెడికేషన్ వాడేటప్పుడు 6.5 రీచ్ అయితే కనుక మెడిసిన్ ఆపేయాలి, లేదా ఇన్సులిన్ ట్యాపర్ చేయాలి, లేకపోతే అనేక ప్రమాదాలు కలుగుతాయి. 4వ గైడ్లైన్స్ ఏం చెప్తుందంటే, వృద్ధులకి అంటే 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ షుగర్ లెవెల్స్ తగ్గించడం మీద కాకుండా వాళ్ళ సింటమ్స్ తగ్గించడానికి ట్రీట్మెంట్ చేయాలని చెప్తుంది. ఓకే, అయితే అసలు ఈ గైడ్లైన్స్ ఎందుకు వచ్చాయి, ఇవి రావడానికి కారణం ఏంటి అంటే, ఈ షుగర్ డయాబెటీస్కి సంబంధించి ఎవరైతే మందులు వాడుతున్నారో ఆ మందుల వల్ల కలిగేటువంటి ప్రమాదాలు, ఈ బ్లడ్లో షుగర్ పెరిగేదానికంటే ఎక్కువగా ఉన్నాయి, కిడ్నీలు చెడిపోతున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాంప్టేషన్స్ కాళ్ళు చేతులు తీసేస్తున్నారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల జనాలు చనిపోతున్నారు ఎక్కువ మంది. కాబట్టి దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ ఈ గైడ్లైన్ జారీ చేయడం జరిగింది. కానీ మార్చి 6, 2018 రిలీజ్ అయిన ఈ గైడ్లైన్ ఇప్పటి వరకు కూడా జనంలోకి రాలేదు, డాక్టర్స్ కూడా ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి డబ్బులు తగ్గిపోతాయి, పేషెంట్ తగ్గిపోతారు, డాక్టర్స్ దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకు, ఇది సైంటిఫిక్గా లేదు. కానీ అనేక అకార్డ్, యుకెపిడి, విఐడిటి ఇలాంటి చాలా గొప్ప ట్రయల్స్ ఆధారంగా ఈ గైడ్లైన్స్ రూపొందించడం జరిగింది. కాబట్టి వీటిని జనం తీసుకెళ్ళాలి. ఈ మెడిసిన్స్ వల్ల కలిగేటువంటి ప్రమాదాల నుంచి మనం రక్షించాలి.